నమస్కారం. గురు ఆర్కే కార్యక్రమానికి స్వాగతం. సునామీ వచ్చిందంటే సముద్రంలోని జీవులకు అర్థమవుతుంది, అవి ఉపద్రవం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి. కొన్ని ప్రకృతి విచిత్రాలు సైన్స్కి కూడా అందవు. అలాంటి సైన్స్కు అంతు చిక్కని వ్యాధుల్లో కిడ్నీ జబ్బులు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. అతి సూక్ష్మమైన లక్షణాల చేత గుర్తుంచుకోవాల్సి ఉంది. అరుదైన చికిత్సల వ్యాధుల గురించి మనకు అందించడానికి అద్భుత వైద్య విన్యాసాలు చూపించే వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఈరోజు కిడ్నీ సంబంధిత జబ్బులకు సమాధానాలు అందిస్తారు డాక్టర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు, అసలు నడవలేని స్థితిలో నుంచి ఇప్పుడు పూర్తిగా తన పనులు తానే చేసుకునే స్థాయికి ఒక పేషెంట్ ఎలాగైతే తన వైద్యం ద్వారా మార్పులు చెంది ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారారో వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు. అంటే ఇప్పుడు నా రోగి ఇక్కడ ప్రవీణ్ గారు అని ఉన్నారు, అజయ్ అని అతను ఉన్నారు. అతనితో మీరు ముందు మాట్లాడండి. అతను ఎలా స్వస్థత పొందారు, అసలు ఇంతకు ముందు ఏ సమస్యలు ఉండేది, ఏ సమస్యలతోనూ ఆయుర్వేద వైద్యం మన గురు ఆయుర్వేద సంస్థ ద్వారా అందుతున్నారో ఆ విషయాలు ఒక్కసారి మీరు మాట్లాడండి. మీ పేరండి? నా పేరు అజయ్ అండి. ఓకే అజయ్ గారు, మీరు ఏ సమస్యతోని డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు? అంటే ఫస్ట్ నాకు ఫుట్బాల్ ఆడుతుంటే ఇంజరీ అయింది, ఫ్రాక్చర్ అయింది. ఓకే. దాని నుంచి అది ఇన్ఫ్లమేషన్ అయ్యి ఒక చాలా హాస్పిటల్స్ తిరిగాను, అంటే యశోద లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్నో తిరిగాను. 3-4 months పట్టింది వాళ్ళకి, అంటే డయాగ్నోసిషన్ కి 3-4 months పట్టింది. తర్వాత బోన్ స్కాన్ అని ఒకటి చేశారు, దాంతో తెలుసుకున్నారు ఏంటంటే నాకు ఎస్పీఏ అని ఉంది, స్పాండిలో ఆర్థరైటిస్ అని ఉంది. అందులో మళ్ళీ ఏ రకం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అయితే నేను అన్ని రిపోర్ట్స్ పట్టుకొని అంటే మా మామయ్య గారి మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనే రోగాన్ని పూర్తిగా తగ్గించుకున్నారు. ఆయన చెప్పినందుకు నేను మా మామయ్య చెప్పిన అదొక అదృష్టం అనుకోవాలి. 3 నెలలకే వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఒకటి ఉంది అని వెంటనే మహేష్ బాబు గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన వెంటనే అతను మందు ఇచ్చాడు. నాకు 3 డేస్ లో తేడా తెలిసింది, గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను పెద్ద. ఓకే అజయ్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు సమస్యతోనే డాక్టర్ గారి దగ్గరకు వచ్చారో, డాక్టర్ గారు మరి వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేశారు? అంటే వ్యాధి నిర్ధారణ మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానివ్వండి, బ్లడ్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చూసే నార్మల్ అందరు డాక్టర్లు ఎలా చేస్తారు, ఇతను కూడా దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వారం రోజుల్లో మీరు ఏమైనా మార్పులు గమనించారా? ముందు అసలు నా పరిస్థితి ఎలా అంటే నేను టాయిలెట్ కూడా వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడేది. అంటే మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఫస్ట్ లో, అంటే చాలా స్టార్టింగ్ లో. తర్వాత కొంచెం అంటే నేను అలోపతి మెడిసిన్ వాడడం కొంచెం ఓకే, కానీ పెయిన్స్ హెవీగా ఉండేది, బాగా హ్యూజ్ గా ఉండేది. అంటే అసలు నిలబడలే, కూర్చుంటే నిలబడరాదు. ఓకే, మీరు అలాంటి పరిస్థితిని అంటే నిలబడలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఈవెన్ బాత్రూమ్ కి కూడా వెళ్ళలేకపోవడం, ఇలాంటి పరిస్థితి మీరు ఎన్ని రోజులు ఎదుర్కొన్నారు? 3 months దాకా. 3 months ఎదుర్కొన్నాను. అంటే మీరు మీ వృత్తి ఏంటండి, మీ వృత్తి పరంగా ఏం చేస్తుంటారు మీరు? నేను నన్ను ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఓకే, స్టూడెంట్ గానే ఉన్నారు? గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను ఆర్మీ సీడియర్స్ ప్రిపేర్ అయ్యి చాలా మంచి ప్రిపేర్ అయ్యి అప్లై చేసినప్పుడు నాకు ఇదంతా అయింది. కోవిడ్ వచ్చడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. అంతకుముందు నాకు ఎప్పుడు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఏది లేదు. మరి మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్ లాంటి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళానన్నారు, మరి అక్కడ డాక్టర్స్ ఈ పలానా ట్రీట్మెంట్ అని ఏమి ప్రయత్నాలు కూడా చేయలేదా? వాళ్ళు ఒకటే చెప్పింది, దీనికి మందు లేదు, దీనికి నువ్వు ఎక్కడ కన్నా తగ్గదు, అది మీరు ఏమని చేయండి తగ్గదు అన్నారు. ఇంకోటి నీకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్ అని కూడా అన్నారు, కార్టిలేజ్ మొత్తం పోతే జాయింట్ రిప్లేస్ చేసుకోవాలని కూడా అన్నారు. ఇవాళ నేను మళ్ళీ ఎంఆర్ఐ తీసుకున్నాను, కార్టిలేజ్ కూడా ఆల్మోస్ట్ చాలా రికవర్ అయింది ఇప్పటికైతే. ఇంకా ముందు ముందు సార్ దగ్గర మందు వాడితే ఆ మొత్తం కార్టిలేజ్ కూడా నాకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. 1 month తర్వాత వాడినప్పుడు నాకు ఎలా అంటే అసలు చాలా వరకు హ్యూజ్ నొప్పి తగ్గిందండి. నాకైతే 3 డేస్ అని చెప్తున్నాను, నేనైతే 3 డేస్ మీద చాలా తేడా తెలిసింది.
అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో 3 రోజుల్లోనే మీకు ఫలితాలు కనపడడం స్టార్ట్ అయ్యాయి అంటున్నారు, మరి అలాగే డే బై డే చూసుకుంటే 10 రోజుల్లో 15 రోజుల్లో అలా మీరు ఏ ఏ మార్పులు గమనించారు? మీరు నెమ్మదిగా లేచి నిలబడడం కానీ ఎన్ని రోజుల్లో అనేది మార్పులు మీకు తెలిసాయి? ఫస్ట్ 1 మంత్లోకి నాకు నార్మల్ గా నిలబడడం వచ్చిందండి. నార్మల్ గా నిలబడేనా అంటే స్క్వాడ్ పొజిషన్ లో వచ్చిందండి, స్క్వాడ్ చేయడం వచ్చింది. నార్మల్ ఇండియన్ కమౌట్ లో కూర్చున్న కూడా నాకు ప్రాబ్లం లేకుండేది ఫస్ట్ మంత్ లో. తర్వాత సెకండ్ మంత్ లో ఎట్లా అంటే ఇంకా ఇంప్రూవ్ అయింది నాకు, రన్నింగ్ కూడా స్లో జాగింగ్ వరకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 3rd మంత్ లో నేను ఒక్క కాలుతో కూడా లేవగలుగుతున్నాను, సింగిల్ లెగ్ స్క్వాట్ కూడా నాతో అవుతుంది. ఓకే, డాక్టర్ గారు నాకు చేయొద్దన్నారు కానీ నేను ఒకటే ట్రై చేసినాను, నాకు సింగిల్ లెగ్ తో కూడా లేస్తున్నాను. నా వెయిట్ 75-80 కిలోస్ ఉండేది రోగం ముందు, ఈ బెడ్ రెస్ట్ వల్ల ఇప్పుడు నా 95-90 అయింది. అయినా నేను ఒక్క కాలుతో లేవగలుగుతున్నాను, నేను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఒక్క కాలుతో లేవగలుగుతాను. అంతకుముందు నాకు 2 కాళ్ళు లేచడం పాసిబుల్ కాలేదు, ఇప్పుడు నేను ఒకవేళ ఒక్క కాలుతో లేవగలుగుతున్నాను. నేను ఇవాళ ట్రైన్ లో వచ్చాను, జనరల్ గా నేను ఎప్పుడన్నా సార్ దగ్గరకు వస్తే కార్ లో వస్తాను. ఇవాళ మా డాడీకి కూడా నమ్మకం వచ్చి నన్ను ట్రైన్ లో పంపించగలిగాను. ప్లాట్ఫామ్ లో పరిగెత్తినా కూడా నాకు పెద్ద డిఫరెన్స్ కాలేదు. అయితే ఇప్పుడు మీరు పూర్తిగా మీ పనులన్నీ కూడా మీరే చేసుకోగలుగుతున్నారా? 100% నాకు అసలు పెయిన్ అనేది 95% లేదండి. చిన్న చిన్న అంటే ఎట్లా అంటే ఆల్రెడీ అయిన డ్యామేజ్ కింట్రోల్ వల్ల దానికి కొంచెం పెయిన్ ఉంది, అది కూడా నాకు తెలిసి సార్ దగ్గరకు వస్తే కొన్ని రోజులలో అది కూడా తగ్గిపో 100% తగ్గి. అయితే అజయ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈ సమస్యను ఎదుర్కొన్నారు, ఏ ఇంగ్లీష్ డాక్టర్లు కూడా మేము నయం చేయలేము అని చేతులెత్తేసిన విషయాన్ని మరి మహేష్ బాబు డాక్టర్ గారు సాధ్యం చేసి చూపించారు, మరి ఈ విషయంపై మీరేమంటారు? అంటే నేను ఆయుర్వేదం మీద నాకు ఎప్పటి నుంచో నమ్మకం, నాకైనా మా బ్రదర్స్ కైనా కానీ మాకు ఇంగ్లీష్ మందు మీద నమ్మకం చాలా ఇయర్స్ నుంచి లేదు. ఆయుర్వేదం మీద మాకు చాలా నమ్మకం, అందుకే మేము ఇమీడియట్లీ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మేము ఆయుర్వేదం బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరు చెక్ చేసి మా మామయ్య సహాయంతో మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చి మా రోగాన్ని తగ్గించుకున్నాం. ఓకే, అయితే ఆయుర్వేద వైద్యం తీసుకున్న తర్వాత మీలో మీరు చూసిన రిజల్ట్ ఏంటి, రిజల్ట్ ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? రిజల్ట్ ఏంటి అంటే ఇప్పుడు సింపుల్, నేను ఫస్ట్ లో ఎలా ఉండేదే, ఎలా అయితే అన్ని నా ఫుట్బాల్ ఆడేదో, ఎలా అయితే నేను జిమ్ లో హెవీ వెయిట్స్ లేపేదో, అలాంటివి ఇంకా త్వరలో నేను అవన్నీ చేయొచ్చు అనే నాకు నమ్మకం ఉంది. ఒక మనిషి అతను లేవలేని పరిస్థితి నుంచి వాళ్ళని ఒక్క కాలంలో లేచినా కూడా నాకు ఇవాళ ప్రాబ్లం లేదు, నేను నాకు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నేను మళ్ళీ నేను ఇప్పుడు సార్ని ఇప్పుడే అడిగాను, మళ్ళీ ఆర్ఎంఐ అప్లై చేసుకున్నా పర్వాలేదు అంటున్నారు, అది చాలా సంతోషంగా ఉంది. చాలా డిప్రెషన్ కూడా మేము చాలా గురయ్యాము. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్మీకి వెళ్ళాలనే కల, సడన్ గా మీకు డాక్టర్లు జాయింట్ రిప్లేస్మెంట్ అన్నారు, సార్ దగ్గరకు వచ్చినాక నీకు ఏ ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ నేను చూసుకుంటా అని చెప్పి అద్భుతంగా తగ్గించారు. రీసెంట్లీ ఎంఆర్ఐ తీస్తే అందులో కార్టిలేజ్ కూడా తిరిగి రావడం నేను గమనించాను. అంటే అది మీరు ఎక్కడన్నా వెళ్ళండి, ఏ అలోపతిక్ డాక్టర్ దగ్గరికైనా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఇది ఇంపాసిబుల్. అది ఒట్టి భారతదేశంలో ఒక ఆయుర్వేద డాక్టర్ మాత్రమే చేయగలుగుతాడు, అది నాకు ఎటువంటి డౌట్ లేదండి. కార్టిలేజ్ వాపస్, ఒకవేళ కార్టిలేజ్ పోయిందంటే నీ రిప్లేస్మెంట్ చేస్తారు అలోపతిలు, జాయింట్ రిప్లేస్మెంట్ చేసి వాళ్ళు మళ్ళా లైఫ్ లో వాళ్ళు నొప్పి లేకుండా ఉండలేరు. అలాంటిది మళ్ళీ కార్టిలేజ్ వాపస్ రావడం అనేది అది ఇంపాసిబుల్, మీరు ఎక్కడ చూడాలి, అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గురు ఆయుర్ కేర్ సంస్థ ద్వారా మీరు అందుకున్నటువంటి వైద్య సేవలు, ఆయుర్వేదంలో మీరు తీసుకున్నటువంటి వైద్యం మీకు ఎలా అనిపించాయి? అన్నిటికంటే ఫేవరబుల్, సౌకర్యంగా ఉండేది గురు ఆయుర్వేదం. మీరు ఆయుర్వేదంలో ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, పతంజలి వెళ్ళొచ్చు, శ్రీశ్రీ రవిశంకర్ దగ్గరికి వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. వాళ్ళు ఏంటంటే డైటరీ రిస్ట్రిక్షన్స్ బాగా ఉంటాయి, సాత్విక ఆహారం కానీ అలాంటివి బాగా అందరికి పాసిబుల్ కాదు. మహేష్ బాబు సార్ దగ్గర ఎలా అంటే పంచకర్మ కూడా లేదు, డైటరీ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను ఈ మధ్య అంటే జంక్ ఫుడ్ తిన్నా కూడా నాకు మందు పనిచేస్తుంది. అలాంటి ఒట్టి మీరు గురు ఆయుర్ కేర్ మాత్రమే అలా ఉంటుంది, వేరే దగ్గర అలా ఉండదు. అంటే చాలా డైటరీ రిస్ట్రిక్షన్స్ పెడతారు వాళ్ళు, మాంసాహారం తినద్దు అంటారు, పాలు తాగద్దు అంటారు, అలాంటి రిస్ట్రిక్షన్స్ బాగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఏమీ లేకుండానే నయమైంది. గురు ఆయుర్ కేర్ లో స్పెషాలిటీ అది అనుకుంటున్నాను, ఓన్లీ మెడిసిన్, పంచకర్మ కూడా లేదండి. అంటే జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా పంచకర్మ మెయిన్ ఉంటుంది వాళ్ళకి.
ఫస్ట్ పంచకర్మ, తర్వాత మందు. మందు సప్లిమెంటరీ లేకుంటుంది, కానీ ఇక్కడ మెయిన్ మందు, ఓన్లీ మందుతో తగ్గింది మాకు. అది కూడా ఎక్కువ ఇబ్బంది పడలేదు, నేను చాలా తక్కువ ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ తో కంపేర్ చేసి చాలా తక్కువ టైంలో అద్భుతమైన ఫలితాలు నేను చూశాను. ఓకే అజయ్ గారు, అయితే ఇప్పుడు మీలాగే ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలాంటి చెప్పుకోలేని బాధలు అయి ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి అలాంటి వాళ్ళకు మీరిచ్చే సజెషన్ ఏంటి? నేను అంటున్నాను ఏంటంటే, ఇమ్మీడియట్లీ మీకు వ్యాధి నిర్ధారణ అయిపోయింది, డయాగ్నోసిస్ అయిపోయిన వెంటనే ఏ రుమాటిక్ డిసీజ్ అయినా కానివ్వండి, ఎన్ని డిస్క్ సమస్యలు అయినా కానివ్వండి, వీటికి ఏమన్నా కానివ్వండి, వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మీరు ఆయుర్వేదంకి రండి. అప్పుడే మీకు డ్యామేజ్ ఎక్కువ కాకుండా ఉన్నప్పుడే వచ్చి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీరు ఎన్ని అలోపతి హాస్పిటల్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళండి, యూకేకి వెళ్ళండి, యుఎస్కి వెళ్ళండి, మీకు దీనికి ఎటువంటి క్యూర్ అనేది లేదు, ఇక్కడ మాత్రం మీకు క్యూర్ ఉంటుంది. ఓకే అండి అజయ్ గారు. ఇక గురు ఐ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఐ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు, లేక పర్సనల్గా కలవాలనుకుంటే కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయవచ్చు. అయితే డాక్టర్ గారు, ఈరోజు ఏదైతే మనం కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నామో, ప్రేక్షకులకు అసలు ఈ కిడ్నీ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయని వివరించగలరా? కిడ్నీ సమస్యలు ప్రధానంగా రావడానికి, అసలు యాక్చువల్లీ మనం ఇందాక చెప్తున్నాం, సునామీ వచ్చే ముందు కనీసం జంతువులు తెలిసిపోతూ ఉంటుంది. అంటే అవి తిమింగిలాలు కానివ్వండి, చేపలు కానివ్వండి, రకరకాల టార్టాయిసులు కానివ్వండి, రకరకాలైనటువంటి సముద్ర జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం తెలిసిపోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే జార్వాతిక వాళ్ళకు కూడా నిజాలు తెలిసిపోయినాయండి. వాళ్ళు కూడా చనిపోయారని చెప్పి అనుకున్నారు భారత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అలా అత్యంత పురాతనమైనటువంటి జాతి వాళ్ళు, జార్వాస్ అనే తెగ వాళ్ళు, అండమాన్ నికోబార్. వాళ్ళు కూడా సునామీ ఎలా తెలిసిపోయిందో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు కొండల్లో పై భాగాల వరకు వెళ్ళి వాళ్ళని వారు రక్షించుకున్నారు. ఎవ్వరు ఒక్కరు కూడా చనిపోయినట్టుగా దాఖలాలు లేవు. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయాయి, కానీ మన సైన్స్కు అందట్లేదు. ఎందుకు సునామీ వస్తుంది, సునామీ యొక్క తీవ్రత ఎలా ఉంటుంది మనకు తెలియదు. కానీ సునామీ యొక్క పర్యవసానం మనం చూసాం, ముఖ్యంగా మనకు ఈ కంబోడియా కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఇట్లాంటి తీరాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాష్అవుట్ అయిపోయారు అప్పుడు సునామీ వచ్చినప్పుడు. సో ఇవి అంటే ఇవి కూడా మన సైన్స్ అందుకోలేకపోతుంది పూర్తి స్థాయిలో. ఏం జరుగుతుంది, దాని విపత్తు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోలేకపోతుంది, కానీ జంతువులకు తెలిసిపోతూ ఉన్నాయి. అలాగే కొన్ని రోగాలు అనేటటువంటివి అసలు సాధారణంగా సునామీ వచ్చినట్టుగా వచ్చి మనిషి పైన విరుచుకుపడుతూ ఉంటాయి. అట్లాంటి రోగాల్లో కిడ్నీ జబ్బులు ప్రధానమైనటువంటిది. అంటే కొంతమందికి కాళ్ళపైన వాపులు వస్తుంటాయి, కొంతమందికి అసలు వాపులే ఉండవు, అసలు ఏమీ ఉండవు. ఇందాక ఒక కుర్రాన్ని చూశాను, వాడికి నెఫ్రోట్రిక్ సిండ్రోమ్ చిన్నప్పటి నుంచి ఉందట. దాదాపు వాడు పుట్టినప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నాడు, కానీ వాళ్ళకి కాళ్ళపైన వాపులు లేవు, మొహం పైన వాపులు లేవు, నీరసం లేదు, మరొకటి లేదు, ఏమీ లేదు, మందులు వాడుతూ ఉన్నాడు. కానీ ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మనము, అసలు ఇది ఏ రకమైనటువంటి లక్షణాలను చూపించకుండా శరీరం పైన రోగాన్ని కలుగజేసేటటువంటి కిడ్నీ వ్యాధులు ప్రధానంగా చెప్పాలంటే. సో అవి అంటే ప్రధానంగా ఇవి ఎందుకు వస్తాయి అన్న విషయానికి వచ్చినట్లయితే, మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, అంటే మనల్ని కాపాడాల్సినటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, అది ఏం చేస్తూ ఉంటుంది అంటే, వాటికి అంటే తన శరీరాన్ని తనే తినేస్తూ ఉంటుంది. అంటే ఆ రోగ నిరోధక శక్తి ఇతరుల యొక్క ఇతర రోగకారకమైన క్రిములు ఏవైనా శరీరంలో ప్రవేశించినప్పుడు, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నప్పుడు రోగ మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగిన ఒక మిలిటరీ వ్యవస్థ మన శరీరానికి. అట్లాంటి మిలిటరీ వ్యవస్థ మనల్ని కాటేస్తూ ఉంటాయి కొన్ని ఆర్గాన్స్ పైన, అంటే ప్రధానంగా లివర్ పైన, తర్వాత ముఖ్యంగా కిడ్నీ పైన. సో ఇది ఏంటంటే స్ట్రెస్ కాదు అని అంటారు, కానీ స్ట్రెస్ ఎంత అది తీవ్రంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటికీ ఇంకా మన పూర్తి స్థాయిలో మనకు తెలియట్లేదు ఎలా వస్తుందని. కానీ ఈ మన యొక్క మిలిటరీ వ్యవస్థ శరీరంలో ఉండి మనం రక్షించాల్సిన మిలిటరీ వ్యవస్థ మనల్ని కబలించి వేసే పరిస్థితి వచ్చినప్పుడు, కిడ్నీలో ఉండేటటువంటి నెఫ్రాన్స్ పైన విపరీతమైనటువంటి ఒత్తిడిని కలిగజేసినప్పుడు,
అవి ఏమవుతుంది, ఆ ప్రాంతం అంతా కూడా ముడుచుకుపోతుంది. అది వెంట్రుకలో, అంటే వెంట్రుకలో వెంట్రుక కన్నా అత్యంత సున్నితమైనటువంటి ఆ ప్రాంతంలోకి చెడు రక్తం ప్రవేశించి పరిశుభ్రం అవుతూ ఉంటుంది. అప్పుడు వేస్ట్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటకు వస్తుంటుంది, మళ్ళీ పనికొచ్చేటటువంటి ప్రోటీన్స్ మళ్ళీ అబ్జర్వ్ అవుతూ ఉంటాయి. ఇలాంటిది ఆ వ్యవస్థ అక్కడ కొలాప్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమీ జరగదు, మూత్రం ఫిల్టర్ కాదు, రక్తం ఫిల్టర్ కాదు. అందువల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మూత్రంలో శుద్ధపోతూ ఉంటుంది. ఆ శుద్ధపోతూ ఉన్న విషయం ద్వారా కనిపెట్టచ్చు, కానీ మనకు చాలా తెలియదు. కానీ పేషెంట్ ఏం చెప్తూ ఉంటాడు, సాధారణంగా నా మూత్రంలో వాసన వస్తూ ఉంటుంది, మూత్రం అంతా ఏదో నూనె పదార్థంలా ఉంటుంది, దాంట్లో ఏదో ఆ ఒక జిగురు లాంటి పదార్థం పోతా ఉంటుంది, అదేమైనా మగవాళ్ళు అంటే వీర్యం అనుకుంటారు, ఆడవాళ్ళు గమనించలేదు ప్రధానంగా. సో ఇట్లాగా మనకు తెలియకుండానే మన శరీరంలో వచ్చే మార్పులు అత్యంత సున్నితమైనటువంటి మార్పుల ద్వారా. అప్పుడు మనకి సింపుల్ యూరిన్ టెస్ట్ చేసుకొని చూస్తే మనకు యూరిన్ పర్ ప్రోటీన్, అంటే యూరిన్ లో ప్రోటీన్ ఎంత పోతుంది, 1+, 2+, 3+ అని మనం చూడాలి. అట్లా చూస్తే కానీ ఆ ఒక్క ఫలితం ద్వారా మన కిడ్నీ జబ్బును ముందస్తుగా పసిగట్టుతుంది. ఇక తర్వాత మనం ఏదైనా సీరం క్రియాటిన్ లెవెల్లో ఏదైనా స్మాల్ రేంజ్ ఏదైనా మారుతూ ఉందా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ యూరియా లోపల ఏమైనా చేంజెస్ ఉందా, జిఎఫ్ఆర్ గ్లోమరూలో ఫిల్టర్ రేట్ అంటారు, ఈ గ్లోమరూలో ఫిల్టర్ రేట్ లో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా, అంటే ఫిల్టర్ రేట్ అనేటటువంటిది తన యొక్క నార్మల్సీ కన్నా బిలో ఏదైనా పడిపోతూ ఉంటుందా, ఇట్లాంటి లక్షణాల ద్వారా ప్రధానంగా మనము అత్యంత సున్నితమైనటువంటి లక్షణాల ద్వారా మనము కనుక్కునే వీలుంటుంది. కానీ పెద్ద లక్షణాలు అంటే భయంకరంగా ఏదో కనిపించేసేసి ఏదో జరిగిపోతున్నట్టుగా మాత్రం కనిపించదు. ఎలక్ట్రోలైట్స్ లో ఏదైనా పెరుగుదల కనిపిస్తూ ఉంటుందా, పొటాషియం లో ఏదైనా మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి అత్యంత సున్నితంగా గమనించాల్సినటువంటి ఆస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, కొంతమందిలో లక్షణాలు కనిపిస్తాయి, కాళ్ళు వాయడం ఇట్లాంటివి అయి ఉండొచ్చు, మరి కొంతమందిలో కనిపించవంటున్నారు, మరి కనిపించని వారిలో వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేయాలి? అంటే సింపుల్ అండి, ఏదో ఒక చిన్న సున్నితమైనటువంటి అంశం అన్న మనకు తెలుస్తుంది, నీరసం అన్న రావడము, తర్వాత వాపులు అలా వచ్చి కనిపించకుండా పోవడం, ఏదో చిన్న వాపే కదా అని మనం అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యూరిన్ ఫర్ ప్రోటీన్, ప్రోటీన్ ఏమైనా మూత్రంలో పోతుందా, ఆ ఒక్క లక్షణం ద్వారా మనకు కనిపెట్టదు. కానీ దాన్ని ఎవరు ప్రధానంగా తీసుకోరు. మనం ఎవరు యూరిన్ టెస్ట్ లో ఇంత అద్భుతం చేయొచ్చునా, ఇన్ని విషయాలు తెలుస్తాయా అన్న అంశం మన ఎవ్వరికీ మన దృష్టిలో కూడా రాదు. కాబట్టి అతి సున్నితమైనటువంటి అంశాల ద్వారా మనం తెలుసుకునే ఆస్కారం ఉంది. నార్మల్ గా పేల్ ఎల్లో ఉందా, దాంట్లో జిగురు ఎందుకు వస్తుంది అని మనం గమనించాల్సినటువంటి ఆస్కారం ఉంది. అంటే జిగురు అంటే మన భాషలో చెప్పాలంటే శుద్ధపోతూ ఉందని పూర్వం నుంచి అనుకున్నాడు. శుద్ధ అంటే ఏమీ లేదు, అంటే బియ్యం కడుగు నీళ్ళలాగా పుత్తు ఉందని అర్థం ఉంటుంది, అది కొంచెం జిగురుగా ఉందని అర్థం. సో ఇట్లాంటి లక్షణాల ద్వారా మనం పసిగట్టే ఆస్కారం ఉంటుంది. అసలు ఈ కిడ్నీ జబ్బులు అనేవి రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? నేను ఇందాక చెప్పాను కదండి, మనల్ని కాపాడాల్సినటువంటి రోగ నిరోధక శక్తి లాంటి మిలిటరీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మనల్నే కబలించి వేస్తారు కొన్ని కారణాల వల్ల. అంటే శరీరం అనేటటువంటిది ఒక డిఫరెంట్ గా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక హిస్టీరియా వచ్చిన వాడు, ఒక పిచ్చెక్కిన వాడు ఎలా చేస్తాడో ఆ కణాలు అనేటటువంటివి పిచ్చెక్కినట్టుగా మారి మనల్ని మనే కబలించి వేస్తారు. అది ఎందుకు ఏమిటి అంటే ఇంకా రీసెర్చ్ తేలాల్సినటువంటి ఆస్కారం. మనల్ని మనమే ఎందుకు మన రోగ నిరోధక శక్తి కబలిస్తుంది అనేటటువంటిది తెలియాల్సినటువంటి ఆస్కారం. అంటే తీసుకునేటటువంటి ఆహార పదార్థాల వల్ల ఏమైనా సరిపడట్లేదా, అవి ఏమైనా అదంతా అంత దారుణంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటంటే తీసుకునే ఆహార పదార్థాల, నీరా, మరొకట అనేక అనేకానేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఉద్దానం ఉంది శ్రీకాకుళంలో, అక్కడ వాళ్లకు కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ప్రధానంగా ఏంటంటే వాళ్ళు తాగేటటువంటి నీళ్ళలో ఉండేటటువంటి లవణాల గాఢత వల్ల అవి ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల జరుగుతూ ఉంది. ఈ కొంతమంది కిడ్నీలో నిరంతరం స్టోన్స్ రావడం వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, అంటే ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో ఉండే ఫ్లోరోసిస్ ప్రాంతంలో ఫ్లోరోసిస్ అనేటటువంటి ప్రధానంగా వస్తుంది కదా, నీళ్ళ ద్వారా వస్తుంది. అక్కడ ఏమైనా కిడ్నీ జబ్బులు వస్తే ఫ్లోరోసిస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇంకా కూడా అధిక ఒత్తిడి వల్ల ప్రధానంగా ఏమిటి అంటే మనకు అధిక ఒత్తిడి ఉండడం వల్ల కూడా మనకు తెలియకుండానే సైలెంట్ బీపీ ఉంటుంది. ఈ సైలెంట్ బీపీ ఉండడం వల్ల లోపల ముఖ్యంగా చెప్పాలి అంటే రక్త కేసే నాలికలలో కెనాల్ స్టెనోసిస్ లాంటిది, అంటే నాళాలు ఇరుగ్గా మారిపోవడం, అత్యంత సున్నితమైనటువంటి రక్త కేసిక నాలుకలు బాగా పూడికల్ లాంటివి వచ్చేసి
ఆ ప్రాంతంలో ఇంకా ఏ రక్తం కూడా వెళ్లకుండా అంత ఇరుకైపోవడం వల్ల అక్కడ ఉండేటటువంటి రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆ అవి అంటే అవి ముఖ్యంగా అక్కడ వాటి యొక్క నిర్ణయాత్మకమైన పాత్ర పోషించకపోవడం వల్ల ఆ నాళాలు ఇరుకైపోయేసి ఆ ప్రాంతంలో రక్తం పరిశుభ్రం కాలేకపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా మధుమేహం అనేటటువంటిది ప్రధానంగా డయాబెటీస్ అనేటటువంటి ప్రధానంగా ఉండడం వల్ల వాళ్ళ వల్ల కూడా డయాబెటిక్ ఆఫ్ ది కిడ్నీ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. దాని వల్ల కూడా ముఖ్యంగా ఈ యొక్క కిడ్నీ రోగాలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో లార్జ్ స్కేల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆహారంలో మార్పులు రావడము, నీటిలో మార్పులు రావడము, అధిక ఒత్తిడి రావడము, నిద్ర సరిగా లేకపోవడము, బాడీ పూర్తిగా రిలాక్స్ అవ్వలేకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేకమైనటువంటి లక్షణాలన్నీ తోడైపోయేసి ఇవన్నీ కలిసి ఈ జీవన శైలి రోగాల్లో భాగంగా కిడ్నీ జబ్బులు అనేటటువంటివి ఒకప్పుడు మధుమేహం పెరిగినట్టుగా ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన కారణం మధుమేహం, ప్రధానమైన కారణం రోగ నిరోధక శక్తి అనేటటువంటిది, అది మన శరీరాన్ని మనల్నే కవలించేటటువంటి ఆ పద్ధతి వల్ల ఈ ఆర్గాన్ పైన ఒత్తిడి పడి ఇంకా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. ఓకే డాక్టర్ గారు, ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కీసరకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా పరిష్కార మార్గాల కొరకు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వగలరు, లేక పర్సనల్గా కూడా కలవాలనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇవైతే కిడ్నీ జబ్బులు అనేవి ఉన్నాయో వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి? అంటే ప్రధానంగా ఇక్కడ ఇవాడు అలోపతి వైద్యులు చెప్పేది ఏంటంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి, స్క్రీనింగ్ లాంటిది చెయ్యాలి. నేను కూడా అదే చెప్తాను, స్క్రీనింగ్ లాంటిది చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా కొంత వయసుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా, 30 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ బాడీని అసలు ఆరోగ్యకరంగా ఉంచుకునేటటువంటి ఒకనొక పద్ధతిని కూడా అలవాటు చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఇప్పుడు ఇందాక మనతో మాట్లాడే అజయ్ అని, అజయ్ ఏం చెప్పాడు ఇందాక మాట్లాడుతూ, నా కార్టిలేజ్ అనేది దెబ్బతిన్నది, కార్టిలేజ్ ఎంఆర్ఐ తీస్తే రెస్టరేషన్ అవుతుంది, ఇంకా కూడా నేను కమింగ్ డేస్ లో కూడా కార్టిలేజ్ ని ఇంకా రెస్టరేషన్ చేసుకుని నార్మల్ లోకి అవ్వడానికి నేను డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకుంటా అన్నాడు. ఆ మాదిరిగా ప్రజలకు అవేర్నెస్ ఉండాలి. ఆయుర్వేద వైద్యులు కూడా ఒక మంచి పని చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క నిష్ణాతత్వం చూపిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా ఎమర్జెన్సీని డీల్ చేస్తూ ఉన్నారు. సో వారితో మనం రెస్టరేషన్ చేసుకోవడానికి, అంటే జరిగిన నష్టాన్ని కూడా మళ్ళీ నార్మల్సీ తీసుకురావడానికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా అని చెప్పని అవేర్నెస్ రావాలి. అద్భుతంగా తగ్గిస్తుంది ఉంది. సో దీంట్లో కూడా ఆయుర్వేదంలో కూడా చక్కని ఔషధాలు ఉన్నాయండి. సో ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకు కిడ్నీ జబ్బులు ఎవరైతే వచ్చాయో వాళ్ళకి మాత్రం ఆయుర్వేదం చాలా బాగా పనిచేస్తుంది. దట్స్ వాట్ ఐ నోటీస్. సో ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు, ఎన్నో తెలియని విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు, ధన్యవాదాలు. ఇక ఇవాళ ఇది ఇవాళ గురువు ఆయుర్ కేర్ కార్యక్రమం. నమస్కారం. ఫార్మసీ చిక్కడపల్లి హైదరాబాద్, ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి.